సినిమా ఏమనుకుంటే ప్రొడ్యూసర్ కలవాలనుకుంటున్నారు, ఎప్పుడు కూర్చున్నాం వారు కొన్ని సమస్యలతో పాటు వారు చెప్పే వినాలంటే ఎప్పుడన్నా ఫిక్స్ చేయన్నా మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాను. తప్పకుండా వచ్చే వారమే కొత్త సంవత్సరంలో మేము కూడా రండి పెద్దలు, మీతో పాటు మీ ఇంపార్టెంట్ పర్సన్ రండి, మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వస్తే ఫస్ట్ సెకండ్ కలుద్దామని మేము స్పెషల్ పేట్లు వస్తూ వస్తూ డిస్కస్ చేసుకున్నాం సినిమా ఇండస్ట్రీలో. ఇంకా టైం లేదు కదా, ఇండస్ట్రీలో ఎంటర్ కాలేదు అంటే ఈ రోజు ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీలో, ఇన్ని వరకు ఎంటర్ కాలే. ఆర్ఎండ్బి మిషనరీ డిపార్ట్మెంట్స్ రోడ్స్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మంచి రోజు కాబట్టి ఈరోజు మీతోనే నా ప్రయాణం స్టార్ట్ అయింది. సినిమాటోగ్రఫీ మనిషిగా తప్పకుండా నంది అవార్డు అనేది నేను చిన్నప్పటికెళ్ళి మనం చూసేవాళ్ళం టీవీలో కానీ పేపర్లో కానీ, అని మనం వారికి ఇచ్చే గౌరవంతో పాటు ఈరోజు సినిమా అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చినవి కానీ వాళ్ళకు టైం పాస్ కానీ డబ్బున్న వాళ్ళు ఎక్కడో వెళ్తారు, ఏమో వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఏమి చేస్తుంటారు. మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మనకు వచ్చేదే చిత్ర పరిశ్రమ. మేము సత్కరిస్తే మా ప్రభుత్వానికి కూడా తప్పకుండా పేరు వస్తుంది. డెఫినెట్గా మీకు ఆశీర్వాదం తీసుకున్నాను. నేను మా సీఎం గారితో ఒప్పించి మా టీం అంతా ఏం మినిస్టర్ స్కీమే ఉన్నది కాబట్టి మేము ఏం ఆలోచించాం, మీరు చెప్పిన సూచన పరిగణలో తీసుకొని వచ్చే వివాది నాటికే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నంది అవార్డును కూడా ఒప్పిస్తానని దాన్ని ప్రకటిస్తానని, దాని ఒక గతంలో ఏ విధంగా ఎంపిక జరిగిందో పార్టీలకు అతీతంగా కానీ ప్రాంతాలకు అతీతంగా కానీ ఇప్పుడు ఒక మాట చెప్పిండు తెలుగు రాష్ట్రాలు పేరండి. అది ఎప్పుడో అయిపోయింది, ఇక 10 సంవత్సరాలు దాటిపోయినది. అందులో అందరం ఒకటే, మనం తెలుగు ప్రజలు అందరం ఒకటే. ఇప్పుడు రాష్ట్రాలు పేరులో మీరే పెద్ద మనిషి, వయసులో కానీ క్యారెక్టర్ నటుడుగా ఎన్నో మంచి చిత్రాల్లో యాక్ట్ చేసిన నటుడుగా మీ సూచన తీసుకొని ఈ 3-4 రోజుల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కబురు పెడతాను, మీరు వచ్చి కలవండి. ఆ తర్వాత అందరం కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక ప్లాన్ చేద్దామని తెలియజేసుకుంటూ మరి అందరూ పర్మిషన్ ఇస్తే మన రేపటి ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్తున్నాను. అందరికీ నమస్తే. కాదు సార్, మరి